శుభం బియాదు శ్రీ గురు బ్రహ్మ. కన్యారాశి వారికి అక్టోబర్ 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉందనే విషయానికి వస్తున్నప్పుడు, కన్యారాశిలోనే మనకు కుజుడు యొక్క రవి యొక్క ప్రభావము, అర్ధాష్టమి శని యొక్క ప్రభావము, తర్వాత చతుర్థంలో ఉన్న శని మీద కుజుడు యొక్క దృష్టి పడ్డము, అలాగే శని యొక్క దృష్టి కుజుడి మీద ఉండడం, తనుభావం మీద ఉండడము, ఇవన్నీ కొంతవరకు కన్యారాశి వాళ్ళకి కొంచెం మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పెట్టే, అంటే అనుకున్నది రీచ్ అవ్వలేదే అనే ఒక ప్రెషర్తో ఇబ్బంది పెట్టే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది చెప్పగలుగుతాం. వీలైనంత వరకు కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. అభిషేకాలు 15 రోజుల్లోని, లేదంటే ఉదయాన్నే లేవగానే కుమారస్వామి కానీ మురుగని కానీ సుబ్రహ్మణ్యస్వామి గుడికి కానీ ఉదయాన్నే వెళ్ళడం, ఒక పాల ప్యాకెట్ తీసుకోవడం, అభిషేకం చేసి గోతనామా అని చెప్పి వెళ్ళిపోవడం, ఇలాగ ఈ 15 రోజులు చేయడం వల్ల ఏంటంటే ఈ అగ్నితత్వం ఏదైతే ఉందో, కుజుడు ప్లస్ రవి యొక్క ప్రభావం మీ శరీరంలో ఉందో, దాన్ని చల్లార్చడం అనేది జరుగుతుందన్నమాట. అలా చేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత ఆ స్వామివారికి మంత్రం, ఎందుకంటే మీరు నష్టపోవడానికి వేరే మూడో వ్యక్తి అక్కర్లేదు, మీ ఆలోచనలే మిమ్మల్ని నష్టం పెట్టేసే అవకాశం ఉంటుంది. కన్యారాశిలో ఉన్న హస్త నక్షత్రం తీసుకోండి, చిత్ర నక్షత్రం చేసి ఉత్తర నక్షత్రం, మూడు నక్షత్రాల వాళ్ళకి ఇదే సమస్య ఉంటుందన్నమాట. ఎందుకంటే శని ప్రభావం కుజుడు ప్రభావం రెండు మీ రాశి మీదే ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఇది ఏం లేదంటే అయ్యప్ప స్వామి మాల వేసుకోండి, చక్కగా ఓ మండల కాలం చక్కగా దీక్ష తీసుకోగలిగితే కొంతవరకు ఈ యొక్క సమస్య అనేది చిన్నదిగా మనం అనుకుంటున్నాం, చిన్నది కాదు, అది కొంచెం పెద్దదే. ఈ కాంబినేషన్ ఆఫ్ ది మాస్ అండ్ సాటర్న్ అండ్ రవి, మూడు కాంబినేషన్స్, ఎందుకంటే సాటర్న్ దశమక్షేత్ర దృష్టితో దశమక్షేత్రాన్ని చూస్తున్నాడు, ఆ దశమక్షేత్రంలో శనికి శత్రువైన రవి కుజుడు ఇద్దరు అక్కడే ఉన్నారు, కన్యారాశిలో ఉన్నారు. సో కన్యారాశి అనుకున్న కన్యా లగ్నం అనుకున్న లగ్న వాళ్ళు కూడాను కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేయండి, మంత్ర సాధన చేయండి. అన్ని రంగాల వాళ్ళకి ఆ మంత్రమే సరణ్యంగా చేసుకోగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849964444, 888-555-9147, 888-555-9148.